వెండి తెర చంద్రుడు అస్తమించాడు. సంమోహన నటుడు చంద్రమోహన్ గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని ఇంట్లో చంద్రమోహన్ భౌతిక కాయానికి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెండి తెరతో 5.5 దశాబ్దాలకు పైగా అనుబంధాన్ని పెనవేసుకున్న ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇకలేరు. గుండెపోటుతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం 9:45 తుదిశ్వాస విడిచారు. 82 ఏళ్ల వయస్సున్న చంద్రమోహన్ 4 ఏళ్ల నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఫిలిం నగర్ లోని నివాసంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. చిన్న కుమార్తె మధుర మీనాక్షి వచ్చాక సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని చంద్రమోహన్ మేనల్లుడు ప్రముఖ నిర్మాత శివలింకల కృష్ణప్రసాద్ తెలిపారు. నిన్న ఏఏజీలో ఒక టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చారు, బాగానే ఉన్నారండి. ఇవాళ మార్నింగ్ 9:45 ఆ టైం అప్పుడు మా కొంచెం టిఫిన్ చేయకపోతున్నా కొంచెం అస్వస్థ, మళ్ళీ ఒక చిన్న అనీజీ ఫీల్ అయ్యారు. సడన్గా ఆయన ఒకసారి అది వదిలేసి అట్లా ఒక స్పృహలో లేకపోవడం జరిగింది. వెంటనే మేము అలర్ట్ అయ్యి తీసుకెళ్తాం, పక్కనే కాబట్టి అపోలో తీసుకెళ్ళటం జరిగింది. వాళ్ళు అక్కడ కొంత ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత వారు చనిపోవటం జరిగింది. ఆయనకి ఇద్దరు అమ్మాయిలు, ఒకటి మధుర, ఒకటి మాధవి. మధుర అమెరికాలో ఉండటం వలన ఆమె రావటం కోసం మేమందరం ఎల్లుండి అంటే సోమవారం నాడు ఆయన అంత్యక్రియలు అలా ప్లాన్ చేసుకున్నామండి మేము. సో మాధవి ఇక్కడే చెన్నైలో ఉంటారు. చంద్రమోహన్ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, బంధుమిత్రులు ఆయన నివాసానికి చేరుకుని భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. దర్శక నిర్మాతలు ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. చంద్రమోహన్ మరణం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. చంద్రమోహన్ మరణం పరిశ్రమకు తీరని లోటని, ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారని తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. తన తొలి చిత్రం ప్రాణం ఖరీదులో మూగవాడి పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన చంద్రమోహన్ తో పరిచయం గొప్ప అనుబంధంగా ఉండేదని మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకున్నారు. యువ కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్ తో పాటు అగ్ర కథానాయకులు వెంకటేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ చంద్రమోహన్ మరణం పట్ల సానుభూతి తెలియజేశారు. మరికొంతమంది నటీనటులు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన నటనను గుర్తు చేసుకుంటూ సంతాపం ప్రకటించారు. ఎల్లుండి మధ్యాహ్నం తర్వాత వారి అంత్యక్రియలుంటాయి. ఆ ప్రదేశం కూడా లేటర్ తెలియజేస్తాం. అది నేను ఈ వ్యవహారాలన్నీ చూస్తున్న వారి కుటుంబ సభ్యులు వారితో చర్చించి మీకు చెప్తాం. ఈరోజున ఆయన లేరు అనేది నిజంగా చాలా దుఃఖకరమైనటువంటి వార్త. గుండెల నిండా ఆ బాధ నింపుకుని ఎలా చూడగలను ఆయనని, కూర్చుంటే తప్పదు, మళ్ళీ చూడకపోతే ఆయన కనిపించడే కానీ ధైర్యం చేసుకుని నేను ఆయన చూడటానికి వచ్చానండి. ఆయన సుఖదుఖాలు చేసినప్పుడు కొత్తగా ఎంటర్ అయిన రోజుల్లో మహానుడు ఎస్వి రంగారావు గారు చంద్రమోహన్ గారి యొక్క నటనాపటిని చూస్తూ మురిసిపోతూ ఎవడరాయి పుడుతున్నాడు, నన్నే ఒక్కసారి అలా శక్కిస్తున్నాడు అన్నంత గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చిన, అలా తీసుకోబడ్డ గొప్ప నటుడు చంద్రమోహన్ గారు. అందరూ నటులే కానీ మహానటులు అందరూ కాలేరు. అటువంటి కోవకు చెందిన ఆయన చంద్రమోహన్ గారు. ఆయన లేరన్న బాధ ఉన్నా కూడా ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఎన్నో సంఘటనలు మాకు నవ్వు వస్తుంది. ఒక తెలియని ఒక ఆనందం చంద్రమోహన్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు. ఆయన ఇండస్ట్రీలో ఆయన యాక్ట్ చేసినప్పుడు ఏ రోజు ఒకళ్ళ గురించి మాట్లాడడం కానీ ఒక గాసిప్ కానీ ఒక పాజిటివ్ గానే ఉండేది తప్ప ఒక నెగటివ్ అన్నదే ఉండేది కాదు. తనకి నిర్వచనం చంద్రమోహన్ గారు, ఆ నటరాజస్వామి విశ్వనాథ్ గారు అంటారు, ఆయన మొగల్లో నుంచి రాలిపడిన ఒక ఆణిముచ్చం లాంటి నటుడు ఆయన. నటనకి నిర్వచనం అండి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో నాకైతే తెలియదు కానీ నటన అనే నిఘంటుకి ఆయన ముద్దు బిడ్డ.
కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్ 1966లో బిఎన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రంగుల రాట్నం చిత్రంతో నటుడిగా చిత్రసీమకు పరిచయం అయ్యారు. తొలి చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన బంగారు పిచుక చంద్రమోహన్ సినీ జీవితంలో కలికితురాయిగా నిలిచింది. నటుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 50 ఏళ్లకు పైగా సినీ రంగంలో నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించిన చంద్రమోహన్ సుమారు 932 చిత్రాల్లో నటించారు. చంద్రమోహన్ తో తొలి సినిమా చేసిన శ్రీదేవి, జయసుధ, జయప్రద, విజయశాంతి, రాధ, రాధికలు తెలుగు చిత్రసీమలో అగ్రశ్రేణి కథానాయికలుగా ఎదగడం విశేషం. తరాలెన్ని మారినా అన్ని తరాల నటీనటులతో నటించిన చంద్రమోహన్ తన సహజ నటనతో చిత్ర పరిశ్రమలో జన్మ జన్మల అనుబంధాన్ని పెనవేసుకున్నారు.